హైదరాబాద్ 8 సంవత్సరాలు పట్టింది. గవర్నమెంట్ అప్పుడు కూడా మారింది, ఫేజ్ మేనర్గా వెళ్ళారు వాళ్ళు. రాజశేఖర్ నాశనం చేయలేదు స్కీమ్ని, పేరు మార్చాడు, ఎన్టీఆర్ పేరు తీసేశాడు, అది వేరే కథ. ఎంఆర్ఓ తీయలేదు, ఏది తీయలేదు, కార్గో తీయలేదు, ఏమీ తీయలేదు. ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ? మొన్న జిఎంఆర్ ఇక్కడ వచ్చి వారు భూమి పూజ చేశారు. మీరేం స్టేట్మెంట్ ఇవ్వలే, ఆ భూమి పూజ వల్ల మాకేం అర్థమవుతుంది? ఎంఆర్ఓ తీసేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వారు కార్గో గురించి మాట్లాడారు. కార్గో అంటే మన రైతులు, వారి ప్రొడ్యూస్, వారికి ఆ లాజిస్టిక్స్ ఉంటే మార్కెట్స్, దే కెన్ యాక్సెస్ బెటర్ మార్కెట్స్. ఒకరోజు బెంగళూరు నుంచి వెళ్తే ఒక ఫ్రైటర్, ఎథియాద్ ఫ్రైటర్ వెళ్తుంది. ఏమని తీసుకుంటున్నారు? ఫ్లవర్స్, వెజిటబుల్స్ అండ్ మీట్. 105 టన్స్ ఇక్కడి నుంచి కార్గో అబుదాబి, బెంగళూరు నుంచి. ఓకే, సో ఇలాగా ప్రపంచ మార్కెట్స్, బెంగళూరు మార్కెట్కి ఒక రేట్ పలుకుతుంది, సే చెన్నై మార్కెట్ ఒక రేట్ పలుకుతుంది, ముంబై మార్కెట్ ఒక రేట్ పలుకుతుంది, అలాగా విశాఖపట్నం మార్కెట్ కూడా ఒక రేట్ పలుకుతుంది. కాకపోతే మార్కెట్ అక్సెప్టబుల్ క్వాలిటీ గుడ్స్కి ఆ లాజిస్టిక్స్ వర్కౌట్ అవుతే మీకు ట్రాన్స్పోర్ట్ వర్కౌట్ అవుతుంది. సో కార్గో ఈజ్ ఇంపార్టెంట్. ఎంఆర్ఓ ఎంతమంది ఉద్యోగ అవకాశాలు పోయాయండి? శంషాబాద్ వెళ్ళి చూడండి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అక్కడ ఎంఆర్ఓ వల్ల, మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్ వల్ల. ఈరోజు మా పిల్లలపై పడితే వారు ఉద్యోగ అవకాశాలు తీసేసి మేము బాగుపడుతున్నాం బాగుపడుతున్నామని, మీ బాగు చేస్తున్నామని పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్తూ ఉంటే ఇంకా ఎలాగ నమ్మంటారు? నాకైతే అర్థమే కావటంలే. ఇంకా 10 ఇయర్స్ అయిపోతుంది దగ్గర దగ్గర, అది 8 ఇయర్స్లో కన్సీవింగ్ నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయ్యేది 8 ఇయర్స్ పట్టింది. అప్పుడు కూడా తెలుగుదేశం హయాంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ అయింది. ఇక్కడ ఏం చేశారు? నువ్వు రైతులకి 3 రకాల రేట్స్ ఇచ్చావు, రైతుల రేట్స్ ఇచ్చి ఆ భూమితో మీరు వ్యాపారం చేశారు. మీ 1 కోటి రూపాయలు ఎకరాన్ని మీరే ఇచ్చారు, మేము ఆదా చేశామని మీరు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా, మీకు ఏ ప్రాంతం పైన ప్రేమ ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేయరు. దిస్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, మీకు 3వ వంతు రాజధాని ఇచ్చేస్తున్నా.